ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీమాస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఎవరెవరైతే టీవీ ముందు లేదంటే యూట్యూబ్ ముందు కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీ అందరితో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క వాక్యము రావడంతోనే లేదంటే వెలువగుడుతోనే వెలుగు కలిగను అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా దేవుడు తన సేవకుల్లోంచి మనతో మాట్లాడబోతున్నాడు. కనుక చీకటిలో ఉంటున్నటువంటి మన జీవితాలని వెలుగులోనికి తీసుకురావడానికి ఆయన యొక్క వాక్యమే చేయగలిగిన పని. కాబట్టి దేవుని యొక్క వాక్యంతో మనం వెలుగులో ఆయన యొక్క సత్యంలో కొనసాగడానికి దేవుని యొక్క వాక్యం మూలం కనుక ఆయన యొక్క వాక్యాన్ని అందించడానికి సేవకులు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా కొన్ని నిమిషాలు పనులు పక్కన పెట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం విన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం అందించడానికి మా స్థానిక సంఘకాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులను నిలబెట్టుకుని మాతో మాట్లాడను ప్రభు. గత ఎపిసోడ్స్లో మీ సేవకుల్లో ఉంచి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడి మీ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఎవరెవరైతే టీవీ ముందు యూట్యూబ్ ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఎవరికైతే వాక్యం అవసరతలో ఉందో తండ్రి, మీ సేవకుల్లో ఉంచి మీరు మాతో మాట్లాడండి, మీ సేవకులను బలపరచండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ తీసుకున్నట్లయితే లూకాసువార్త 17:20-21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన్ని అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక, ఇదిగో ఇక్కడనున్నాడు, అదిగో అక్కడనున్నాడని చెప్ప వీలు పడదని వారితో ఉత్తరమిచ్చును. లెట్స్ స్టార్ట్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 17:20. అండ్ బీయింగ్ ఆస్క్డ్ బై ద ఫారిసీస్ వెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వుడ్ కమ్, హీ ఆన్సర్డ్ దెమ్ అండ్ సెడ్, ద ప్రజెంట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ డస్ నాట్ కమ్ విత్ విజిబుల్ ఎవిడెన్స్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మన ధ్యానం నిమిత్తమై లూకాసు వార్త 17:20-21 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 17:20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన్ని అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యన ఉన్నది కనుక, ఇదిగో ఇక్కడున్నానని అదిగో అక్కడున్నాడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాటలు, దేవుని రాజ్యం కంటికి కనబడే సూచనలతో రాదు. నేను మరలా చదువుతున్నాను. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని పరిసయ్యులు అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యం కంటికి కనబడే సూచనలతో రాదు. మరొక తర్జుమాలో రాయబడింది, దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు. చదువుతున్నాను, ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. అండ్ బీయింగ్ ఆస్క్డ్ బై ద ఫారిసీస్ వెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వుడ్ కమ్, హీ ఆన్సర్ దెమ్ అండ్ సెడ్, ద ప్రజెంట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ డస్ నాట్ కమ్ విత్ విజిబుల్ ఎవిడెన్స్. దేవుని స్తోత్రం. సడన్గా టాపిక్ విశ్వాసం నుంచి లేకపోతే క్షమాపణ ఇలా వచ్చేసి టాపిక్ గాడ్స్ కింగ్డమ్ అనేటువంటి టాపిక్లోకి వచ్చేసింది. దేవుని రాజ్యం ఈ ప్రశ్న అడిగింది పరిసయ్యులు అడిగారు. అనగా సెపరేటెడ్ వన్స్ అని చెప్పబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి వారు అని చెప్పబడినటువంటి యూదుల గుంపు వారు యేసు ప్రభువును అడిగినటువంటి ప్రశ్న, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అయ్యా? యోహాను అనేటువంటి ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను, ఆయన దేవుని రాజ్యం అంటున్నాడు, ఆయన మేము అడగలేకపోయాం, నీ స్టార్టింగ్ ప్రసంగం కూడా దేవుని రాజ్యమే, కానీ ఇన్ని రోజులు నిన్ను అడగలేకపోయాం, ఇప్పుడు మాకెందుకో మరి అనుమానం, ఏదో మాకు అర్థమైనట్టుగా ఉంది దేవుని రాజ్యం, కానీ వాట్ ఈస్ గాడ్స్ కింగ్డమ్ అని అన్నప్పుడు వాళ్ళు అడిగింది దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది. ఇదే సందర్భంలో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో గమనిస్తే కొంతమంది శిష్యులు, లేకపోతే 120 మందో లేకపోతే ఎంతమందో మరి అక్కడ కూడుకొని ఉన్నవారు, ఇస్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహిస్తావా
అనగా ఇస్రాయేల్కి రాజ్యం దక్కబోతుందా, ఇజ్రాయెల్ రాజ్య పరిపాలన చేయబోతుందా అని అడిగారు యేసు ప్రభుని. ఆయన ఆరోహణకు ముందుగా అవన్నీ మీకు ఎందుకండి, అవి ప్రాముఖ్యం కాదు, అవి అవసరమైనవి కాదు, అవసరమైనది ఒకటే లేదా ప్రాముఖ్యమైనది ఒకటే, పరము నుండి పంపబడేటువంటి ఆత్మ కొరకు ఎదురు చూడండి అని చెప్పాడు. ఈ ప్రశ్నకి దానికి కనెక్షన్ ఏంటి అంటారేమో, కనెక్షన్ లేకుండా పోలేదు. రాజ్యము ఇస్రాయేల్కు అనుగ్రహించబడుతుందా అనేది శిష్యుల యొక్క ప్రశ్న అయితే, రాజ్యము ఎప్పుడు వస్తుంది అనేది పరిశీల యొక్క ప్రశ్న. ఇంచుమించు రెండు ప్రశ్నలు, శిష్యుల ప్రశ్న లేకపోతే పరిశీల ప్రశ్న, దేవుని రాజ్యానికి సంబంధించిందే ప్రశ్న. కాబట్టి యేసు ప్రభు దేవుని రాజ్యం, వెన్ గాడ్స్ కింగ్డమ్ వుడ్ కమ్, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని చెప్పిన దానికి ఇచ్చినటువంటి ఆన్సర్ మనం గమనించాలి. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుడు అంటే అదృశ్యుడైన వాడు, ఈ దేవుని రాజ్యము అదృశ్యమైంది. యేసు ప్రభు చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, ఈ రాజ్య సంబంధమైంది కాదు, తేడా నా రాజ్యం ఆత్మ సంబంధమైంది అని చెప్పినట్టుగా మనం, నువ్వు రాజువా అన్నట్టే ఆయన, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని యోహాన్ సువార్త 19వ అధ్యాయంలో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. రాజ్యము ఎప్పుడు వస్తుంది అనగా, రాజ్యం ఎప్పుడు వస్తే రాజ్యంలో మేము ప్రవేశించాలను, ఏదో మరి పరిశీలు ఏదో మనసులో ఆలోచన కలిగి ఆయన్ని ప్రశ్న వేశాను. ఒకవేళ యేసు ప్రభు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాడో లేదో మరి చెప్పలేడేమో అన్నట్టుగా, ఆయనకే ఏం తెలుసు రాజ్యం గురించి, రాజ్యం గురించి ఏం అవగాహన కలిగి ఉన్నాడు ఆయన, ఆయన మరియమ్మ కుమారుడు కాదా, వడ్లవాని కుమారుడు కాదా, వాళ్ళ సోదరులు మన దగ్గర ఉన్నారు కదా, ఈయనకేం తెలుసులేండి, ఏదో కొన్ని ప్రశ్నలు తెలిసినంత మాత్రాన, ధర్మశాస్త్రంలో విషయాలు తెలిసినంత మాత్రాన, కొన్ని ఉపమానాలు చెప్పినంత మాత్రాన దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని ఎలా తెలుస్తుంది. దేవుని రాజ్యం గురించి చెప్పింటే చెప్పిండొచ్చు, కానీ దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది ఎలా చెప్పగలడు అని అన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళకి సరైన ఆన్సర్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ ఆన్సర్, ఏంటి ఆ జవాబు అని ఆలోచిస్తే, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, అది పరోక్షంగా వస్తుంది. ఇట్ వుడ్ కమ్ ఇన్డైరెక్ట్లీ, అనగా ప్రత్యక్షంగా వస్తుంది. ఈ లోకంలో రాజ్యాలు మీరు చూశారు, రోమా సామ్రాజ్యం చూశారు, దానికి ముందు బబులోను సామ్రాజ్యం, ఐగుప్తు సామ్రాజ్యం, లేకపోతే గ్రీకు, మాదీయులు, పారసీకుల యొక్క రాజ్యాలు మీరు చూశారు. కానీ గాడ్స్ కింగ్డమ్ అనేది మీకు అంతుపట్టని విధంగా, అది ఒక పెద్ద మిస్టరీగా ఉంది, అది మీకు బయలుపరచబడిన ఒక మర్మంలాగుంది, దాన్ని బట్టే కదా మీరు అడుగుతున్నారు అన్నట్టు అనుకొని, గాడ్స్ కింగ్డమ్ అనేది మిగతా రాజ్యాలన్నీ మానవ సహాయము లేకుండా తీయబడిన ఒక రాయితో, మహాపర్వతమైన రాయితో తొత్తనీయలు చేయబడిన తర్వాత దైవరాజ్యము ఆవిర్భవిస్తుంది, దేవుని రాజ్యము కనిపిస్తుంది అన్నట్టుగా ప్రభు ఇక్కడ చెప్పినాడేమో అని మనం అర్థం చేసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది. యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో కూడా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నీ రాజ్యం వచ్చునుగాక. పరిశీలు ఈ ప్రశ్న అడిగిన ప్రశ్న, పరిశీలు ఎంతమంది పరిశీలు అడిగారో మరి మనకు తెలియదు, కానీ ఈ పరిశీలు బహుశా ఇది మనసులో పెట్టుకొని, ఏంది రాజ్యం వస్తుంది అంటున్నాడు, రాజ్యం సమీపించి ఉన్నదా, వస్తున్నదా, వచ్చుంటే ఎక్కడ, ఎప్పుడు, ఏంటి అనేటువంటి ప్రశ్నలతో వాళ్ళు అర్థం కాని పరిస్థితులు, అయోమయ పరిస్థితులు, కన్ఫ్యూషన్లో ఉన్నారు. దేవుని రాజ్యాన్ని గురించినటువంటి కన్ఫ్యూషన్ తొలగించాలంటే ఒకే వ్యక్తికి సాధ్యం, అదే యేసు ప్రభు. దేవుని రాజ్యము నుంచి, పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆయనకు మాత్రమే కన్ఫ్యూజన్ తొలగించి క్లారిటీ ఇవ్వడానికి ఆయనకు మాత్రమే సాధ్యం. మనం ఆలోచిస్తున్న విషయం, దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది, దేవుని రాజ్యం వచ్చిందన్నానికి గుర్తు ఏంటి, సరే ప్రత్యక్షంగానో పరోక్షంగానో పక్కన పెట్టేద్దాం, అనగా దేవుని రాజ్యం అందరికీ కనబడేలాగా సూచక్రియలతో అలా ఉండదని చెప్పాడు, బాగానే ఉంది, కానీ హౌ టు రికగ్నైజ్ దిస్ గాడ్స్ కింగ్డమ్. వచ్చినటువంటి, అందుకనే 21వ వచనంలో రాయబడింది, ఇదిగో ఇక్కడ అని చెప్పడానికి వీల్లేదు, దేవుని రాజ్యము మీ మధ్యన ఉన్నది. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ అమాంగ్ యూ, దేవుని రాజ్యం అంటే మా మధ్యలో దేవుని రాజ్యం ఉందా, అది మేము గుర్తించలేకపోయామే అన్నట్టు అనుకోండొచ్చు వాళ్ళు. దేవుని రాజ్యం వాళ్ళ మధ్యలోనే ఉంది. ఏంటి దీని ఉద్దేశం ఏంటి? దేవుని రాజ్యాన్ని గురించి అర్థం చేసుకోవడానికి మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి?
దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం అంటే వేరని, లేకపోతే ఇలా వేరు వేరు విభేదాలకు లేకపోతే వేరు వేరు వివాదాలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ సింపుల్గా మనం కొన్ని విషయాలు, మూడు విషయాలు మీకు అర్జెంటుగా త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని రాజ్యము అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి మత్తయి సువార్త 12:28 మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 12:28లో దేవుని రాజ్యాన్ని గురించి యేసు ప్రభు మాట్లాడుతున్న మాటను మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. మత్తయి సువార్తలో ఆయన ఇంచుమించు కొన్ని మాటలు, నీతిమంతులుగా తీర్చబడడం గురించి, దురాత్మలను వెళ్ళగొట్టడం గురించి, వీటి గురించి మాట్లాడిన తర్వాత లేదా ఆ మధ్యలో ఆ సంభాషణలో భాగంగా ఆయన ఏం చెప్పాడో చూద్దాం. మత్తయి సువార్త 12:28 బట్ ఇఫ్ ఐ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ క్యాస్ట్ అవుట్ డీమన్స్ దెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అపాన్ యూ. ఇప్పుడు చూడండి, దేవుని రాజ్యము అనగా వాళ్ళ ప్రశ్నకు ముందే ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేశాడు. వాళ్ళు ప్రశ్నించబోయేదాన్ని ముందుగా ఊహించి ఎరిగిన వాడుగా ఉండి ముందే జవాబు చెప్పేశాడు. నీ ప్రశ్నలన్నిటికీ దేవుని దగ్గర ముందే జవాబులు ఉన్నాయి. నీ ప్రస్తుతపు ప్రశ్నలకి ఆయన దగ్గర నిన్నే సమాధానం ఉంది. నీ వర్తమానపు ప్రశ్నలకి ఆయన దగ్గర గతంలోనే జవాబు ఉంది. ఆయన చెప్తున్న మాట, లేదా దేవుని రాజ్యాన్ని రివీల్ చేస్తున్నాను, బయలుపరుస్తున్నాను, నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను, దేవుని నామంలో దయ్యాలను క్యాస్టింగ్ అవుట్ డీమన్స్ చేస్తున్నాను. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని రాజ్యం వచ్చింది అని అర్థం. అనగా ఒకటి, దేవుని కార్యాలు జరుగుతున్న తోట దేవుని రాజ్యం ఉన్నట్లే. దయ్యాల కార్యాలు ఉన్నాయి, దయ్యాల కార్యాలు దురాత్మల కార్యాలు అంతమైపోయే చోట, ఎక్కడైతే వాటి కార్యాలు అనంతంగా జరుగుతున్నాయి, 6,000 సంవత్సరాలుగా ఏదేను తోటలో నుంచి శోధించబడిన తర్వాత ఆదాము అవ్వలు పాపము చేసిన దగ్గర నుంచి, అక్కడ నుంచి, లేకపోతే ఈ మానవ చరిత్ర ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు దురాత్మ యొక్క దెయ్యము యొక్క కార్యాలు కనిపిస్తున్నాయి. అవి ఆగిపోవడం లేదు, అవి అంతమైపోవడం లేదు, అవి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా రాను తీవ్ర రూపం దాలుస్తున్నాయి దురాత్మ కార్యక్రమాలు. ఈ కార్యాలు జరుగుతున్నాయి, కానీ ఈ కార్యాలు జరుగుతున్నప్పుడు ఈ కార్యాలకు అంతం కలిగించడానికి దైవరాజ్యం వచ్చింది. అనగా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. చిన్న విషయం చెప్తాను. సమరయ పట్టణములో అప్పటిదాకా గారడి సీమోను ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మ్యాజికల్ పవర్స్, లేకపోతే రకరకాల కార్యాలు, సైన్స్ అండ్ వండర్స్ జరుగుతున్నాయి. కానీ దేవుని రాజ్యములాగా, లేదా దేవుని రాజ్యం పంపితే వచ్చినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి, ఫిలిప్ అనేటువంటి వ్యక్తి అక్కడికి వచ్చాడు. దానితో కామా కాదు, ఏకంగా దురాత్మ కార్యాలకు, దురాత్మ రాజ్యానికి ఫుల్ స్టాప్ పలకగలిగింది దేవుని రాజ్యం. దురాత్మ కార్యాలకు, దెయ్యపు నీ జీవితంలో దెయ్యపు కార్యాలకు ఫుల్ స్టాప్ పలకాలంటే దేవుని రాజ్యం కావాలి, దేవుని మాటలు కావాలి, దేవుని స్వార్థ కావాలి అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, దేవుని యొక్క రాజ్యము అంటే మనం అర్థం చేసుకుంటున్నాం. ఎందుకు అర్థం చేసుకుంటున్నాం అంటే వాళ్ళ ప్రశ్న ఎప్పుడు వస్తుందని. యేసు ప్రభు చెప్పిన మాట, అది ప్రత్యక్షంగా రాదండి, పరోక్షంగా వస్తుంది, అది కనబడే సూచనలతో రాదు. దేవుని రాజ్యము అంటే ఫిజికల్ కాదు, దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైంది, దేవుని రాజ్యాన్ని ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడాలి అని ప్రభు చెప్తున్నాడు. ఇది ఆయన యొక్క టీచింగ్స్ యొక్క సారాంశం. దేవుని రాజ్యాన్ని భౌతికంగా చూడాలనుకుంటున్నారు. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు, అనగా రక్తమాంసములు దేవుని రాజ్యపు అనుభవంలో కలిగి ఉండలేవు. రక్తమాంసములు కలిగిన వారు అనగా శరీరానుసారులు దేవుని రాజ్యమును సంపాదించుకునేటువంటి అనుభవంలో లేరు అన్నట్టుగా ప్రభు చెప్పాడు. పౌలు చెప్పిన మాట, ప్రభు మాట అని అన్నాను నేను. పౌలు చెప్పినా ప్రభు చెప్పినా ఒకటే, అంటే ఇద్దరు ఒకటే చెప్పారంటే ఇద్దరు వేరువేరుగా చెప్పిండొచ్చు, కానీ వాళ్ళ మధ్యలో ఒక సిద్ధాంతపరమైన ఐక్యత ఉంది. బైబిల్ మొత్తంలో కూడా ఒక డాక్టర్నల్ యూనిటీ కనిపిస్తుంది, ఒక హార్మోనీ కనిపిస్తుంది. ఇద్దరు మనుషుల మధ్యలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చు, కానీ వాక్యంలో మాత్రం గమనిస్తే సిద్ధాంతపరమైన విభేదాలు ఎక్కడ లేవు. పాత నిబంధనలో ఉన్న వాటితో కొత్త నిబంధన విభేదించడం కానీ, కొత్త నిబంధనలో ఉన్న వాటితో పాత నిబంధన విభేదించడం కానీ జరగలేదు. ఇవన్నీ ఒకే ఆత్మచేత రాయబడ్డాయి కనుక అంతా ఒకటిగానే ఉంది అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. విషయం, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందంటే, దేవుని రాజ్యము అంటే ఏంటి అంటే దేవుని కార్యాలు జరుగుతూ ఉండడమే. గాడ్స్ వర్క్స్, వేర్ దెర్ ఆర్ గాడ్స్ వర్క్స్ ఆర్ ప్రివైలింగ్, ఇట్స్ గాడ్స్ కింగ్డమ్ ఎక్స్పీరియన్స్.
అదే దేవుని రాజ్యపు అనుభవం, అదే దేవుని రాజ్యము అని యేసు ప్రభు స్వయంగా మత్తయి సువార్త నేను దెయ్యాలను వెళ్ళగొట్టాను, నా తర్వాత నా శిష్యులు దెయ్యాలను వెళ్ళగొడతారు. ఎవరు దెయ్యాలను వెళ్ళగొట్టినా కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుని రాజ్యపు అనుభవం, గాడ్స్ కింగ్డమ్ ఎక్స్పీరియన్స్ అది. దానికోసం ఇంకా ఏదో ఒక సింహాసనము, లేకపోతే కొంతమంది సైనికులు, లేకపోతే కత్తులు కటారులు, ఇవన్నీ మీరు ఆలోచించొద్దు. అవి కాదు దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఫిజికల్ కాదు, అది స్పిరిచువల్ అని చెప్తున్నాడు. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది, కానీ మీరు గుర్తించలేకపోయారు. ఓ పరిచయులారా, ప్రశ్నించిన పరిచయులారా, మీ ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయి. ఈ యుగ సంబంధమైన, ఈ మత సంబంధమైన, యూదా మత సంబంధమైన ఆ దేవత, లేకపోతే దేవుడు అనమాట, దురాత్మ మీ కనులకు గుడ్డితనం కలుగు చేశాడు. కాబట్టి మీరు గుర్తించ, మీ మధ్యలో ఉన్న దేవుని రాజ్యాన్ని, మీ మధ్యలో ఉన్న దేవుని శక్తిని, మీ మధ్యలో ఉన్న దేవుని కుమారుని, మీ మధ్యలో ఉన్న దేవుణ్ణి గమనించలేకపోయారు, గుర్తించలేకపోయారు అనేది ప్రభు యొక్క మాటల యొక్క ఉద్దేశం. సరే, దేవుని స్తోత్రం. ఒకటి, దేవుని కార్యాలు దేవుని రాజ్యాన్ని తెలియజేస్తాయి, అనగా దేవుని రాజ్యపు అనుభవంలో దేవుని కార్యాలు ఉంటాయనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం యొక్క నిర్వచనం లిటరల్ డెఫినేషన్లోకి మనం వెళ్ళలేదు, అక్షరార్థమైనటువంటి నిర్వచనంలోకి మనం వెళ్ళలేదు, ఆత్మ సంబంధమైనటువంటి నిర్వచనంలోకి వాక్యానుసారంగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండో విషయం, దేవుని రాజ్యం అంటే ఏంటి? మనకందరికీ తెలిసిన విషయమే, ఒక నిర్వచనం లేకపోతే నిర్వచనం లాంటిది అనుకోండి. రోమిలకు రాసిన పత్రిక 14:15 దేవుని రాజ్యము భోజనము పానము కాదు. భోజనము ప్లస్ పానము అనగా ఫిజికల్ యాక్టివిటీస్ ఇవి కాదు, భౌతికమైనటువంటి కార్యకలాపాలు కాదు. దేవుని రాజ్యం అంటే సుఖభోగాలు కాదు, రెండు కాదు దేవుని రాజ్యం. కానీ దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. దేవుని రాజ్యం అంటే దైవికమైన నీతి, దేవుని రాజ్యం అంటే సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము, దేవుని రాజ్యము అంటే మూడవదిగా మనం ఆలోచిస్తే దైవికమైనటువంటి ఆనందము. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ గాడ్స్ రైచియస్నెస్, గాడ్స్ పీస్, పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్ అండ్ గాడ్స్ జాయ్. మూడు విషయాలే దేవుని రాజ్యం అంటే, మూడు విషయాలు మాత్రమే కాదు, ఈ దేవుని రాజ్యంలో ఈ మూడు విషయాలు, మూడు అనుభవాలు కనిపిస్తాయని దీని అర్థం అర్థం చేసుకోవాలి. ఒకటి, దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే త్రిత్వంలో ఆయన బయట వ్యక్తి ఏం కాదు, త్రిత్వంలో ఒకడు, దేవత్వంలో ఒకడు, దేవుడే. దైవికమైనటువంటి ఆనందం అనగా, ఇంకా దీన్ని ఆధారంగా చేసుకొని చెప్పాలంటే, దేవుని రాజ్యము అంటే మూడు విషయాలైతే, లౌకికమైన రాజ్యం అంటే అవినీతి లేకపోతే స్వనీతి. దేవుని రాజ్యము అంటే సమాధానం కనుక, లౌకికమైన రాజ్యం, భౌతికమైన రాజ్యం వచ్చేసి అసమాధానం. దేవుని రాజ్యము అంటే సంతోషం లేదా ఆనందం కనుక, దైవికమైన రాజ్యము కానిది అనగా లౌకికమైన రాజ్యము, భౌతికమైన రాజ్యము అది దుఃఖముతో కూడుకున్నది. అనగా స్వనీతి, అనగా అసమాధానము, అంతేకాకుండా దుఃఖము అనేది లౌకికమైన రాజ్యం. దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అనే విషయాలు తెలుసుకున్నాం. ఈ నీతి, సమాధానము, ఆనందము, ఈ మూడు దైవికమైన లక్షణాలు. అందుకనే దేవుని వాక్యంలో మత్తయి సువార్త 6:33 మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి. ఆయన రాజ్యములో ఉన్న నీతిని, రాజ్యానికి వెలుపల ఉన్న నీతి కాదు, రాజ్యానికి వెలుపల ఉన్న నీతి, దేవుని రాజ్యానికి వెలుపల ఉన్న నీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, దేవుని రాజ్యానికి వెలుపల ఉన్న నీతి, శాస్త్రులు పరిచయుల యొక్క నీతి, దేవుని రాజ్యానికి వెలుపలన ఉన్న నీతి స్వనీతి ఇది కాదు, దైవికమైన నీతి. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు అనగా దేవుని లక్షణాలే, డివైన్ క్యారెక్టర్స్ లేదా డివైన్ అట్రిబ్యూట్స్, దేవుని యొక్క సుగుణాలే దేవుని యొక్క సామ్రాజ్యం. ఎక్కడైతే ఈ దైవికమైన సుగుణాలు కనిపిస్తాయో అక్కడ దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షత, లేకపోతే దేవుని రాజ్యం యొక్క పరోక్ష బయలుపరచబడేటువంటి అనుభవం, ఇండైరెక్ట్ రివిలేషన్. కొద్ది జాగ్రత్తగా ఆలోచించాలి, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని పరిసయులు అడిగిన ప్రశ్నకు ప్రభు ఇస్తున్న సమాధానం ఆధారంగా చేసుకొని దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రశ్న మంచి ప్రశ్నే,
మంచి ప్రశ్నకు దేవుడు మంచి సమాధానం చెప్తున్నాడు. మనం అందుకని చూస్తున్నాం, ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్న ఒక వచనంలో ఉంటే యేసు చెప్తున్నటువంటి జవాబు రెండు వచనాల్లో ఉంది. అనగా వాళ్ళ ప్రశ్న కన్నా ఆయన జవాబు పెద్దదిగా ఉంది. పెద్దదిగా ఉందంటే అదేదో సంక్లిష్టంగా ఉందో అర్థం కాని విధంగా మర్మంగా ఉందని కాదు, సింపుల్గా చెప్తున్నాడు. దేవుని రాజ్యాన్ని ఇంత సులువుగా చెప్పగలిగినటువంటి వేరొక వ్యక్తి మనకు ఇంతవరకు మానవ చరిత్రలో కనిపించరు. ఎందుకంటే ఆయన దేవుని రాజ్యము, ఆయనే దేవుని రాజ్య నివాసి, ఆయన దేవుని రాజ్యంలోంచి వచ్చాడు కనుక దేవుని రాజ్యాన్ని గురించి ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి, ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. దేవుని స్తోత్రం. కాబట్టి మనము ఊహాత్మకంగా చెప్పినట్లు కాదు ఆయన చెప్పడం. మనం ఏదైనా చెప్పాలనుకుంటే, దేవుని రాజ్యం గురించి చెప్పాలంటే ఇమాజినేటివ్గా చెప్పాలి, ఆహా ఇలా ఉండొచ్చేమో అని. కానీ యేసు ఇలా ఉండొచ్చేమో అని చెప్పాల్సిన ఆయనకు అవసరం లేదు. దేవుని రాజ్యమునకు పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు అని యేసు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు. కానీ కొంతమంది మరియ రాణి పరలోకానికి ఆరోహణం అయిపోయిందని, లేకపోతే ఏలియా హనోకులు వీళ్ళు ఆరోహణమై వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు లేకపోతే మరియమ్మ గారు పరలోకానికి ఆరోహణం అయిపోతే యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట పచ్చబద్ధమవుతుంది. మనుష్య కుమారుడు తప్ప, దేవుని రాజ్యంలోంచి వచ్చిన వాడు తప్ప, లేకపోతే దిగి వచ్చిన వాడు తప్ప ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు అని చెప్పినప్పుడు మనోళ్ళు అందరూ పలానోళ్ళు వెళ్ళారు దేవుని రాజ్యంలోకి అని చెప్పడం విచిత్రమైనటువంటి అనుభవమే. అక్షరార్థంగా యేసు వచ్చాడు, అక్షరార్థంగా యేసు వెళ్ళాడు. కానీ 3వ ఆకాశానికి పరదేశికి పౌలు కొనిపోబడ్డాడు. కానీ అది అక్షరార్థంగా కాదు, అది ఆత్మలో వెళ్ళాడు, ఆత్మరూపిగా వెళ్ళాడు, ఇన్ ద స్పిరిట్ వెళ్ళాడు. అది వేరు ఇది వేరు. దానికి దీన్ని ఒకటే అనుకోని మనం వ్యాఖ్యానించి యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్ తప్పు, పౌలు కూడా వెళ్ళాడు అని వ్యాఖ్యానించడం తప్పు. కాబట్టి యేసు తప్ప ఎవరూ పరలోకానికి ఎక్కిపోయినవాడు ఎవరూ లేరు. కాకపోతే రాబోయే రోజుల్లో మనం దేవుని రాజ్యానికి వెళ్ళబోతాం. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదు రండి. మరి ఏలియా హనోకుల పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తే, ఒకవేళ ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో ఈ కొత్త నిబంధన స్టడీస్, ఈ కొత్త నిబంధన పఠనాలు లేకపోతే అధ్యయనాలు ముగించిన తర్వాత ప్రభు చిత్తమైతే మనం ఆదికాండంలోకి వెళ్ళినప్పుడు వాటిని కొద్దిగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము దేవుని రాజ్యం, వాట్ ఈస్ గాడ్స్ కింగ్డమ్. ఒకటి గాడ్స్ కింగ్డమ్ అంటే గాడ్స్ డీడ్స్, దేవుని యొక్క పనులు. ఏంటి ఆ పని అంటే దురాత్మలను వెళ్ళగొట్టడం. అదొకటేనా అంటే కాదు, రోగులను బాగు చేయడం చాలా ఉన్నాయి, సువార్త ప్రకటించడం చాలా ఉన్నాయి, వాటిలోకి వెళ్ళలేదు. రెండో విషయము వాట్ ఈస్ గాడ్స్ కింగ్డమ్. గాడ్స్ కింగ్డమ్ అంటే గాడ్స్ క్వాలిటీస్, గాడ్స్ క్యారెక్టర్స్. దేవుని రాజ్యం అంటే అది. దేవుని రాజ్యపు అనుభవంలో ఉన్నామంటే దైవికమైనటువంటి సుగుణాలు నువ్వు కలిగి ఉండాలి. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని రాజ్యము అంటే ఏంటి? లూకాసువార్త 16వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే, లూకాసువార్త 16వ అధ్యాయంలో ధర్మశాస్త్రము, ప్రవక్తలు యోహాను కాలం వరకు ఉన్నారు, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది, ప్రతివాడు, చివరి మాట మీ బైబిల్లో కూడా మీరు చూసుకోండి లేకపోతే అండర్లైన్ చేసుకోండి, ప్రతివాడు ఆ రాజ్యంలో బలవంతంగా జ్వరబడుతున్నాడు. ఏంటట దేవుని రాజ్యంలో బలవంతంగా? ఏం దేవుని రాజ్యంలో బలవంతంగా జ్వరబడ్డం ఏంటి? బలం కలిగిన వాళ్ళు వెళ్తారా, బలహీనుడు వెళ్ళలేరా? ఏంటిది దేవుని రాజ్యంలో బలవంతంగా వెళ్ళడం ఏంటి? మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో కూడా 12వ వచనంలో మనం గమనిస్తే దేవుని రాజ్యమును బలాత్కారంగా పట్టుకొనుచున్నారు లేదా పట్టబడుచున్నది అనే మాట మనకు కనిపిస్తుంది. మూడో విషయాన్ని మనం ఆలోచి, దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఇట్స్ అ డివైన్ ఎక్స్పీరియన్స్, దైవికమైనటువంటి గాడ్స్ ఎక్స్పీరియన్స్. దేవునికి కలిగిన అనుభవం కాదు, దేవుడిచ్చేటువంటి అనుభవం. మనకి ఇది అర్థం కావడానికి వచ్చిన విషయాన్ని చెప్పుకోవచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 మరియు 5 వచనాలు మనం గమనిస్తే, ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, ఒకడు దేవుని రాజ్యాన్ని చూడాలన్నా ప్రవేశించాలన్నా కొత్తగా జన్మించాలి, పైనుండి జన్మించాలి. అనోతేన్ అనగా పైన ప్రమేయంతో, పరలోకపు ప్రమేయంతో జన్మించాలి అనగా ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి అనగా వాక్య మూలంగా, దేవుని ఆత్మ మూలంగా జన్మించాలి. అలా జన్మిస్తే దేవుని రాజ్య అనుభవంలోకి వెళ్తాం. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో మాట, వాట్ ఈస్ గాడ్స్ కింగ్డమ్, వెన్ వుడ్ గాడ్స్ కింగ్డమ్ కమ్. అంటే మేము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుని నీ రాజ్యం వచ్చునుగాక అనే ప్రార్థన చేయకూడదా?
అంటే అది మీ ఇష్టం, అది మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. కానీ ఇక్కడ రాయబడిన మాట, దేవుని రాజ్యం రావడం అంటూ లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ అమాంగ్ యూ, మీ మధ్యలోనే ఉన్నది. దేవుని రాజ్యపు అనుభవం మీ మధ్యలో ఉంది. దేవుని కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుని రాజ్యం ఉంది. రెండవదిగా, దేవుని యొక్క లక్షణాలు వ్యక్తమవుతున్నాయి, బయలుపరచబడుతున్నాయి, అనగా దేవుని రాజ్యం ఉంది. మూడవది, దైవికమైన అనుభవం ఉంది, అనగా మారు మనసు అనుభవం ఉంది, అనగా సువార్త అనుభవం ఉంది, సువార్త ప్రకటించబడుతుంది. నీటి మూలంగాను ఆత్మ మూలంగా నీరు వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఒప్పించబడుతున్నప్పుడు, అంతవరకే కానీ నీళ్లు బాప్తిజం ద్వారా అని కాదు. కొంతమంది వ్యాఖ్యానించుట నీళ్ల బాప్తిజం ద్వారా, లేకపోతే పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని కాదు యేసు ప్రభు చెప్పింది. వాక్యము ద్వారాను మరియు అనగా సువార్త ద్వారాను, సువార్త వింటుండగా పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుకోలు ద్వారా నువ్వు దేవుని ఒప్పుకోలు ఒప్పించబడినప్పుడు, నువ్వు దాన్ని అంగీకరించినప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. ఇది దేవుని వాక్యం రాయబడిన మాటలు, మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు. అనుభవం, గాడ్స్ కింగ్డమ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. అది ఆత్మలో కలిగేటువంటి అనుభవం, నిద్రపోయి హాయిని అనుభవించినటువంటి లేకపోతే అనుభవం కాదు, ఏదో లౌకికమైన అనుభూతి కాదు. ఇట్స్ అ డివైన్ ఎక్స్పీరియన్స్. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడు విషయాలు మనం ఆలోచించాం. దేవుని రాజ్యము అనేటువంటి ఆ గంభీరమైనటువంటి ఆ విషయాన్ని లేదా ఆ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నాం. మూడు విషయాలు ఇంకా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, అయినప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు. మరి ఎక్కువగా దీన్ని రెండో ఎపిసోడ్ లేకపోతే ఈ ఎపిసోడ్ యొక్క ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అలా వెళ్తే లేకపోతే మిగతా చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కనుక మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, దేవుని రాజ్యము ఒకటే దేవుని కార్యాలని, దేవుని రాజ్యము అంటే దేవుని యొక్క లక్షణాలని లేకపోతే దేవుని యొక్క సుగుణాలని, మూడవదిగా దేవుని రాజ్యం అంటే దైవికమైన అనుభవం అని, దేవుడిచ్చేటువంటి అనుభవం, మారు మనసు అనుభవం, నికోదేము పోగొట్టుకున్న అనుభవం, నికోదేము పొందుకోలేని అనుభవం, నికోదేము వద్దనుకున్నటువంటి అనుభవం, నూతన జన్మ, న్యూ క్రియేషన్ ఎక్స్పీరియన్స్. ఓల్డ్ క్రియేషన్ కాదు ఇది. గాడ్స్ కింగ్డమ్ అంటే న్యూ క్రియేషన్. ఈ లోక సంబంధమైన రాజ్యంలో ఓల్డ్ క్రియేషన్ జరుగుతుంది, కానీ దైవికమైన రాజ్యంలో న్యూ క్రియేషన్ జరుగుతుంది. సమస్తము కొత్త వాయను, పాతవి గతించను. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని రాజ్యము సమీపించుతున్నదని యేసు ప్రభు చెప్పాడు. కానీ తాను పనిచేయడం, తన లక్షణాలను వ్యక్తం చేయడం, తన గుణాతిశయాలను ప్రజలకు తెలియజేయడం, అంతేకాకుండా తన అనుభవాన్ని ప్రజలకు ఇవ్వడం ద్వారా ఆయన ఇప్పుడు సమీపమైంది, వస్తుంది, ఆన్ ద వే, త్వరలో రాబోతుంది, ఇంకా 4 రోజులకో, ఇంకా 10 రోజులకో, ఇంకా 2 నెలలకో అని చెప్పడం లేదు. ఆయన చెప్తున్న మాట, ఇట్ వాజ్ ఆల్రెడీ అమాంగ్ యూ, మీ మధ్యలోనే ఉన్నది దేవుని రాజ్యం. మన మధ్యలో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యపు అనుభవంలో మనం ఉన్నాం. దేవుని రాజ్యం అంటే దేవుని కార్యాలని, దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క సుగుణాలని, మూడవది దేవుని రాజ్యం అంటే దైవికమైన అనుభవం అనేటువంటి మాటలు మనం ఆలోచించాం. కాబట్టి ఇటు దేవుని రాజ్య అనుభవంలోకి రావడానికి, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందనేది పిచ్చి ప్రశ్న అడగకుండా, దేవుని రాజ్యం ఇస్రాయేల్కు అనుగ్రహిస్తావా అనేటువంటి పిచ్చి ప్రశ్నలో కాకుండా, దేవుని రాజ్య అనుభవంతో మనం ముందుకు సాగుదాం. మనల్ని మనం సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ రాజ్యాన్ని గురించి అర్థం చేసుకోవడానికి మీరు మాకు సాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. ఎందుకంటే మీ రాజ్య పౌరులుగా మార్చుకోవాలనేది మీ యొక్క నిత్య ప్రణాళిక. ఆ ప్రణాళికను బట్టి మీరు మా జీవితంలో మాకు తెలియజేస్తున్న సత్యాలను బట్టి మీకు వందనాలు. అనేక మంది జ్ఞానులకు, ప్రభు ఆ శాస్త్రవేత్తలకు, పండితులకు మరుగైన సత్యాలను మీరు మాకు తెలియజేస్తున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ, ఆయన హెచ్చవలసినది కార్యక్రమ వీక్షకులందరినీ మీరు దీవించమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది మీ ఫోన్ కాల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకనూ మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే, ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరు వీక్షించండి, ఇతరులకు పరిచయం చేయండి. ఇంకనూ వాక్యంలో మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. సమయం చాలా తక్కువగా ఉండడం కారణాన ఎక్కువ విశ్లేషణంగా వాక్యాన్ని బోధించడం కుదరడం లేదు. కనుక ఈ యొక్క వాక్యంలో మీకు ఏ సందేహాలు ఉన్నా, మీలో కొంతమంది మాకు ఫోన్ చేస్తూ ఒక ఇద్దరు ముగ్గురు వాక్యంలో సందేహాలు అడిగారు, దాన్ని బట్టి కూడా దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఇంకనూ ఈ విధంగా మీరు ఆత్మీయంగా ఎదగాలనే మా ప్రార్థన ఈ యొక్క వాక్యం అందించడానికి గల కారణం కూడా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా మీరు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలు కూడా మీరు కారకులు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.